హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాసోడ్ మరి మన రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిది డిఎస్ఈకి సంబంధించి పోస్టింగ్స్ ఇవ్వబడనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇంకా పోస్టింగ్స్ తీసుకోని అభ్యర్థులు మీ అందరికీ తెలిసినట్లుగానే స్కూల్ అసిస్టెంట్ అలాగే పీజీటీకి సంబంధించి చాలా స్పష్టంగా పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది వాటికి ఎటువంటి ఇబ్బందులు లేవు వాటికి కొన్ని ఇబ్బందులు తొలగిపోయిన తర్వాత వాటికి పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది అయితే మరి ఇంకా పోస్టింగ్స్ ఇవ్వబడినటువంటి పీఈటీ కానీ లేకపోతే లాంగ్వేజ్ పండిట్స్ మరి ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ తెలుగు వీటికి సంబంధించి అలాగే పీజీటీ ఎకనామిక్స్ సివిక్స్ వీటికి సంబంధించి పోస్టింగ్స్ ఇవ్వబడలేదు కాబట్టి ఆ అభ్యర్థులు ఈరోజు మరి అధికారులను కలవడం జరిగిందనమాట అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కొన్ని పీఈటీ కానీ లేకపోతే మరి ఎస్ఏ తెలుగు కానీ వీటికి సంబంధించి కొన్ని అవాంతరాలు ఉండటం వలన అవి పోస్టింగ్స్ ఆగడం జరిగింది అయితే మరి ముఖ్యంగా పీజీటీ సివిక్స్ కానీ లేకపోతే పీజీటీ ఎకనామిక్స్ కానీ వీటికి సంబంధించి ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేవు అయినప్పటికీ కూడా ఆ పోస్టింగ్స్ ఆగడంతో ఆయా అభ్యర్థులు మరి నష్టపోతున్నాం అని భావించినటువంటి అభ్యర్థులు ఈరోజు అధికారులను కలవడం జరిగింది మరి ముఖ్యంగా మీరు గమనించినట్లయితే రెండు వేల పద్దెనిమిది డిఎస్సికి సంబంధించి పీజీటీ సివిక్స్లో మొత్తం నోటిఫికేషన్ ప్రకారం డెబ్బై ఐదు పోస్టులు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది పీజీటీ సివిక్స్కి సంబంధించి అయితే ఈ నోటిఫికేషన్లు ఇచ్చిన డెబ్బై ఐదు పోస్టులకి మరి పద్దెనిమిది పోస్టులు మాత్రమే అప్ చేయడం జరిగింది ఇప్పటి వరకు పద్దెనిమిది పోస్టులు అంటే పద్దెనిమిది మంది మాత్రమే పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది అంటే పద్దెనిమిది పోస్టులే డెబ్బై ఐదులో పద్దెనిమిది పోస్టులు మాత్రమే ఈ సివిక్స్ పీజీటీ సివిక్స్ సంబంధించి ఫిల్అప్ చేయడం జరిగింది అపాయింట్మెంట్స్ వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరిగింది ఇంకా ఇంకా యాభై ఏడు పోస్టులు మిగిలిపోవడం జరిగింది ఫ్రెండ్స్ అంతేకాకుండా స్టేట్ వైడ్ ఈ స్టేట్ వైడ్ చూసుకున్నట్టయితే యాభై ఏడు పో యాభై ఏడు పోస్టులు మిగిలిపోయాయి అలాగే స్టేట్ వైడ్ అసలు క్వాలిఫై అయిన అభ్యర్థులు ముప్పై నాలుగు మందే ఉన్నారు మొత్తం పోస్టులు ఏమో డెబ్బై ఐదు ఉంటే క్వాలిఫై అయిన క్యాండిడేట్లు అసలు ముప్పై నాలుగు మందే ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మా నోటిఫికేషన్ ప్రకారం ఇచ్చిన పోస్టులు పీజీటీ సివిక్స్ సంబంధించిన ఇచ్చిన పోస్టులు డెబ్బై ఐదు ఉంటే అసలు రాష్ట్రవ్యాప్తంగా క్వాలిఫైన్ అభ్యర్థులు అది పీజీటీ సివిక్స్ క్వాలిఫైన్ అభ్యర్థులే ముప్పై నాలుగు మంది మాత్రమే ఉన్నారు అంటే డెబ్బై ఐదు పోస్టుల్లో ముప్పై నాలుగు మందిని ఒకవేళ ఇచ్చేసినా కానీ ఇంకా ఇంచుమించు చాలా పోస్టులు మిగిలిపోయే అవకాశాలు నలభై కంటే ఎక్కువ పోస్టులు మిగిలిపోయే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయో నలభై ఒక్క పోస్టులు ఇంచుమించు మిగిలిపోయే ఛాన్సెస్ ఇంకా ఉన్నాయి అంటే క్వాలిఫైన్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ముప్పై నాలుగు మంది వాళ్ళకి ఇచ్చేసినప్పటికీ ఇంకా పోస్టులు ఇంకా నలభై పోస్టులు పంటే ఎక్కువే మిగిలిపోయే ఛాన్సెస్ చాలా స్పష్టంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే పీజీటీ ఎకనామిక్స్కి సంబంధించి కూడా ఇదే పరిస్థితి ఉంది దీనికి కూడా ఎటువంటి ఆటంకం లేదు పీజీటీ సివిక్స్ కానీ పీజీటీ ఎకనామిక్స్ కానీ వీటికి ఎలాంటి ఆటంకాలు లేవు అయినా కానీ పోస్టింగ్స్ మరి ఇంకా ఇవ్వబడలేదు పూర్తిగా అందరికీ ఇక పీజీటీ ఎకనామిక్స్ చూసినట్టయితే నలభై పోస్టులు నోటిఫికేషన్ ప్రకారం నలభై పోస్టులు ఉంటే మరి ఇక్కడ మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్ మొత్తం అసలు స్టేట్ వైడ్ క్వాలిఫై అయిన అభ్యర్థులు మరి ముప్పై ఆరు మంది మాత్రమే ఉన్నారు స్టేట్ వైడ్ క్వాలిఫై అయిన అభ్యర్థులు ముప్పై మంది ఉన్నారు కానీ పోస్టులు నలభై పోస్టులు ఉన్నాయి ముప్పై ఆరు మంది మాత్రమే క్వాలిఫై అయినారు స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా కానీ పది మంది మాత్రమే అంటే ఈ నలభై పోస్టులు పది మందికి మాత్రమే అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా ముప్పై పోస్టులు మిగిలిపోయాయి ఇది ఫ్రెండ్స్ మొత్తం ఏంటంటే పోస్టులు మిగిలిపోతూ ఉన్నాయి ఇంకా క్వాలిఫై అయిన అభ్యర్థి రెండు సబ్జెక్టులో మరీ ముఖ్యంగా పీజీటీ సివిక్స్ కానీ పీజీటీ ఎకనామిక్స్ కానీ ఈ రెండిట్లో కూడా క్వాలిఫై అయిన అభ్యర్థులందరికీ పోస్టింగ్స్ ఇస్తే ఇంకా పోస్టులు మిగిలిపోయే పరిస్థితి దాదాపు సగం కంటే ఎక్కువ పోస్టులు మిగిలిపోయే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట ఇక పీజీటీ ఈ సివిక్స్ పీజీటీ ఎకనామిక్స్ పరిస్థితి అలా ఉంటే మరి పీఈటీ అభ్యర్థులు కానీ లేకపోతే స్కూల్ ఎస్టెంట్ తెలుగు అభ్యర్థులు కానీ వాళ్ళకి ఇంతవరకు మరి వాళ్ళకి అనేక అవాంతరాలు ఇంకా కోర్టు కేసుల సమస్యల వలన ఆ పోస్టులు మిగిలిపోవడం జరిగిందనమాట అందుకే అభ్యర్థులు ఈరోజు మరి అధికార గణాన్ని కలవడానికి వెళ్ళడం జరిగింది మరి ఇప్పటికైనా మరి అభ్యర్థులకి న్యాయం జరుగుతుందని భావిస్తూ ఉన్నాం ఓకే ఫ్రెండ్స్ మన అభ్యర్థులు కూడా మాట్లాడిన విషయాలు ఇంకా ఉన్నాయి వాటిని కూడా మీరు ఒకసారి వినొచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ Please share this video and subscribe my channel. Thanks so much.